ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని తిరిగి ఇచ్చేశారు. తన నివాసాన్ని ఆయన క్యాంపు కార్యాలయంగా మార్చుకోనున్నారు. దీంతో క్యాంపు కార్యాలయం ఖర్చుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఆయన. మరోవైపు పవన్ సింప్లిసిటీకి జనం ఇప్పుడు ఫిదా అయిపోతున్నారు. మంత్రిగా ఉండి కూడా ప్రభుత్వ ధనాన్ని కాకుండా సొంత నిధులతోనే కార్యాలయాన్ని నడపడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ ప్రభుత్వంలో పవన్ పాత్ర చాలా కీలకం. కీలకమైన 4 శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆపై డిప్యూటీ సీఎం హోదా కూడా ఉంది. ప్రభుత్వంలో పవన్ కు సరైన ప్రాధాన్యత దక్కుతోంది. ప్రోటోకాల్ ప్రకారం సీఎం చంద్రబాబు పవన్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయన అభిరుచికి తగ్గట్టు పల్లె పాలనకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను కేటాయించారు. ఆయన కోసం విజయవాడలో ప్రత్యేక క్యాంపు కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే పవన్ ఆది నుంచి ఆర్భాటాలకు దూరంగా ఉన్నారు. మంత్రిగా జీతభత్యాలు తీసుకోవడం లేదు. తనకు ఫర్నిచర్ సైతం ఏర్పాటు చేయవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు క్యాంపు ఆఫీస్ ఏర్పాటుతో పాటు అన్ని వస్తువులను సమకూర్చారు. కానీ వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోంది. కేవలం పవన్ క్యాంపు కార్యాలయం కోసమే 82 లక్షలు ఖర్చు పెట్టారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారం జరుగుతోంది. దీనికి చెక్ చెప్పే విధంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిగా ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ప్రచారం, కూటమి తరపున సమన్వయం చేసుకోవడం వంటి వాటితో బిజీగా మారారు జనసేనాని. పవన్ కృషి మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు. అయితే పవన్ విషయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా భూతద్దంలో పెట్టి బయటకు తీస్తోంది వైసీపీ. అందుకే ప్రభుత్వ నిధులు వినియోగం విషయంలో పవన్ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తన వరకు దుబారా ఖర్చు తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకున్నారు. తాను సొంతంగానే ఫర్నిచర్ ఏర్పాటు చేయించుకుంటానని ప్రభుత్వం తరపున వద్దని కూడా వారించారు. మంత్రిగా అదనపు సౌకర్యాలు, వసతులకు కూడా దూరంగా ఉంటున్నారు. జీతభత్యాలను కూడా తిరస్కరించారు. అయినా సరే పవన్పై దుష్ప్రచారం ఆగడం లేదు. ముఖ్యంగా క్యాంపాఫీస్ నిర్వహణ విషయంలో ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతోందని వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఆరోపణలు నేపథ్యంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు తాను బస చేస్తున్న బిల్డింగ్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకోనున్నారు. విజయవాడలోని ఇరిగేషన్ భవన్ను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కు ప్రభుత్వం కేటాయించింది. అక్కడే వరుస సమీక్షలు, అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వైసీపీ ఆరోపణలే కాకుండా అక్కడ మరో సమస్య కూడా ఉందట. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వెనకాలే కోర్టుల సముదాయం ఉంది. అందుకే అక్కడకు వెళ్లి వచ్చేవారికి పవన్ కళ్యాణ్ రాకపోకలతో ఇబ్బందిగా మారుతోందని ఫిర్యాదులు అందాయి. పవన్ వచ్చి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిలిపివేయడం, అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లి వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన దృష్టికి వచ్చింది. ప్రజలు పడుతున్న ఇబ్బంది గమనించిన పవన్ ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భావించారు. గత కొద్ది రోజులుగా పార్టీ దగ్గరగా ఉన్న తాను బస చేసే బిల్డింగ్లోనే సమీక్షలు నిర్వహించారు. ఇకపై దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మంగళగిరిలో జనసేన కోసం 5 అంతస్తుల ఆఫీస్ కడుతున్నారు. ఇప్పటికే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మొదటి 2 అంతస్తులు మరింత వేగంగా పూర్తి చేసి అందులోకి త్వరలో వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఈలోపు తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా తాను బస చేసే బిల్డింగ్ను వాడుకోనున్నారు. ఇప్పటికే జనసేనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అదే బిల్డింగ్లో జరుగుతున్నాయి. ఇకపై దాన్ని అధికారిక క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తన వరకు పారదర్శకంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పవన్ సింప్లిసిటీ మరోసారి హాట్ టాపిక్గా మారింది.